ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమిట్ల గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల అనిపించేలా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. ఇలా గ్రామంలో గతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కనిపిస్తాయి. మాజీ సర్పంచ్ పేరం నాగలక్ష్మి గారు 2013లో సర్పంచ్గా ఎన్నికైన తర్వాత కీర్తి శేషులైన ఎర్రం చిన్నపోలిరెడ్డి గారి కుమారులు మేదరమిట్ల ముద్దు బిడ్డలు వైఎస్ఆర్సిపి నాయకుడు ఎర్రం భద్రారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎర్రం సుబ్బారెడ్డి గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా మాజీ సర్పంచ్ పేరం నాగలక్ష్మి గారు ఎర్రం భద్రారెడ్డి గారు సుబ్బారెడ్డి గారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు కని విని ఎరుగని రీతిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరియు మే 1న ఎర్రం సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చలివేంద్రంని నిర్వహిస్తున్నారు. మరియు గ్రామంలో మంచినీరుకు కొరత వస్తే సొంతంగా ట్రాక్టర్ని కొని ట్యాంకర్లతో మంచినీరును ఇంటింటికి సరఫరా చేస్తున్నారు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఎర్రం భద్రారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు. తమ తల్లి గారైన ఎర్రం పిచ్చమ్మ గారి దీవెనలు పొందుతూ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ గ్రామస్తుల మనసులో చెరగని ముద్ర వేసుకొని జేజేలు పొందుతున్నారు ఈ ఎర్రం భద్రారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు. అందుకే TV4 జీనీస్ వైఎస్ఆర్సిపి నాయకుడు ఎర్రం భద్రారెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎర్రం సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది TV4 జీనీస్. సైనికుడే మనకే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేక జగనన్నా మననేక ఇక్కడన్నా జననేక జగనన్నా మననేక ఇక్కడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె వంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె వంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వు జనతా సహాయకుడు.
మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే, మహిళ భద్రతే దంటే నువ్వున్నావంటూ నిలిచిందే, చింతని మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే. అది మేదరమిట్ల ప్రకాశం జిల్లా కోరుసపాడు మండలం. నేను అంతకుముందు హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. అలాంటి నన్ను ఒక అంగన్వాడీ టీచర్గా జాబ్ ఇప్పించారు. అది సుబ్బారెడ్డి గారు భద్రారెడ్డి గారి వారి పుణ్యం వల్ల నేను అంగన్వాడీ టీచర్గా ఎన్నికయ్యాను. తర్వాత జాబ్ చేస్తుండగా ఎస్టీ రిజర్వేషన్ అయ్యింది మేదరమిట్ల సర్పంచ్గా. అందుకు మీరే నిలబడాలమ్మా అని చెప్పి సార్ గారు ఇట్లా పిలిచి మాట్లాడటం జరిగింది. దానికి అంగన్వాడీ టీచర్ జాబ్ రిజైన్ చేసి ఇట్లా సర్పంచ్గా ఎన్నికయ్యాను. 2013 ఎన్నికైన కాడించి భద్రారెడ్డి గారి సహకారంతో, సుబ్బారెడ్డి గారి సపోర్ట్తో సీసీ రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ, ఏదైనా ఒక కాలవలు కానీ ఇవన్నీ సార్ సపోర్ట్తో చేయటం జరిగింది. అలాగే చెరువుకి నీళ్లు పెట్టించాము. గత 20 ఎవరు చేయలేనటువంటి పనిని మేము చేయటం జరిగింది. నమస్తే. 2013 మా మిస్సెస్ మేరమిట గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైంది. అప్పటి నుంచి మేము సర్పంచ్ ఎన్నికయ్యారు కానీ పంచాయతీ ఆఫీసులో కనీసం సర్పంచ్ అయినా కానీ వార్డ్ నెంబర్లు ఏమో 11 వాళ్ళు, 5 మేము, ఉప సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. పంచాయతీ ఆఫీసులో ఏ పని చేయాలన్నా కూడా మాకు సహకారం లేదు, ఏమి లేదు. అదేగా టీడీపీ గవర్నమెంట్, మేము వైసీపీ, కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కొంత ఎంతో ఒక 10% మేము చేసాం ఇక్కడ వరకు. సీసీ రోడ్లు కానీ ఇంకా ట్యూబ్ లైట్లు కానీ అలాంటివి ఒక 10% చేసాం అంతే. ఏ చేసినా కూడా అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళకి మేము ఇది ఏం కాలేదు. మా రూట్లో మేము ఉన్నాం, చేస్తా వచ్చాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మేరమిట్ల గ్రామంలో చిన్న చిన్న ఏమన్నా కాలువలు అలాంటివి ఏమైనా ఉంటే సుబ్బారెడ్డి గారు, భద్రారెడ్డి గారు సహకారంతో మేము మేదరమిట్లలో వాళ్ళు ఉన్నారంటే మేము ఉన్నాం. బాగా అభివృద్ధి చేయాలని ఏదైనా వాళ్ళ వల్లే మేము ఇక్కడ అంత గట్టిగా నిలబడ్డాం. కానీ మన మేదరమిట్ల చెరువుకి, మెల్ల చెరువుకి కానీ గత 4 నుంచి మేము చెరువుకు నీళ్లు పెట్టాలని భద్రారెడ్డి గారి ద్వారా చెప్పి, మన రోడ్డు బిఎస్ఎల్ ఉన్నారు వాళ్ళ ద్వారా భద్రారెడ్డి గారి చేత మాట్లాడించి వాళ్ళ ద్వారా కొంత కాలువ ఉంటే రిపేర్ ఉంటే చేపించాం. చేపించిన ఇంకా 1 చేపించి మళ్ళీ నీళ్లు చెరువు పెట్టాలంటే అక్కడ చెరువుకి మెయిన్ హైవే రోడ్డు ఉంటే హైవే రోడ్డు బాగా పూడికి తూములు మొత్తం మట్టి నిండి ఉంది. అప్పుడు మళ్ళీ మా సొంత డబ్బులతోటి సహకారంతో ఒంగోలు నుంచి మనుషులు చేపించి అక్కడ తూములు దగ్గరదాకా బాగా ఖర్చు అయింది. అట్లాగే 1 నీళ్ళు రాలేదు, చెరువుకి నీళ్ళు పెట్టలేదు. మళ్ళా 2 కూడా అట్టే చెరువు ఇంకా రాళ్ళు అడ్డం పడితే ఆ రాళ్ళు కానీ ఏం బాంబు బ్లాస్టింగ్ పెట్టి అన్నీ తీసి ఇప్పుడు వరకు చెరువులో నీళ్లు బాగా ఫ్రీగా వస్తుంది. ఈ 1 కూడా చెరువు, గత 1 కూడా కొంత సగం వరకు పెట్టాం, ఈ 1 ఫుల్గా అలుగు పారిచ్చాం చెరువు. చెరువు కూడా బాగానే మాకు ఖర్చు బాగానే అయింది. కాకపోతే మేరమట్టంలో వచ్చేసరికి పార్టీ పరంగా మేము గట్టిగా నిలబడ్డాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదొచ్చినా సరే మమ్మల్ని నిలబెట్టిన భద్రారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కాబట్టి వాళ్ళ మాట పోకుండా మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని విధాలు వచ్చినా సరే మేము గట్టిగా పార్టీకి కృషి చేసాం. అలాగే మే ఈ 5 వినాయకుడి బొమ్మలు కానీ చిన్న చిన్న కార్యక్రమాలు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మా వైవి సుబ్బారెడ్డి గారు పుట్టినరోజులు కానీ ఏవైనా సరే గట్టిగా మేము ఒకరికి ఆపోజిషన్లో కూడా నిలబడి గట్టిగా వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో మేము ఈ ఊర్లో అంత గట్టిగా వాళ్ళకి నిలబడాం. నిలబడి వర్క్ అంటే వర్క్ ఏం చేయలేదు కానీ ఏదైనా వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంలో మేము ఇక్కడ బాగా కార్యక్రమాలు చేసాం. వినాయకుడి బొమ్మలు కూడా 5 బాగా, ఏ 1 మెరుగు మెరుగు కానీ ఈ 1 ఇంకా బాగా చేసుకున్నాం. అదేవిధంగా మేము
బాగా పార్టీలో బాగా కష్టపడ్డాం. అది మా సుబ్బారెడ్డి గారు కానీ భద్రరెడ్డి గారు కానీ ఎంతమంది ఎన్ని చుట్టుపక్కల ఎంతమంది మమ్మల్ని ప్రభువులు పెట్టిన పార్టీ వదిలిపెట్టి రమ్మన్నా సరే మేము ఎవరికి తలవంచకుండా గట్టిగా వాళ్ళు చెప్పిన వాళ్ళు మాకు ఏ విధంగా పార్టీ మా మీద నమ్మకంతో మాకు ఇచ్చారో అదే విధంగా మేము ఈ 5 సంవత్సరాలు అదే పార్టీలోనే ఉండే పూర్తిగా ఇప్పుడే కాదు ఇంకా మేము ఉన్నంత వరకు వైసీపీలో గట్టిగా నీట్గానే ఉంటాము. భద్రరెడ్డి గారు సుబ్బారెడ్డి గారి అనుసంధానంలోనే మేము నడుస్తాం. వాళ్ళు ఉండటం వల్లే మేము ఈరోజు మీ దగ్గర ఇక్కడికి వచ్చి మాట్లాడామంటే వాళ్ళ పుణ్యమే. అలాగే ఇప్పుడైనా సరే ఇంకా రాబోయే కాలంలోనైనా సరే సుబ్బారెడ్డి గారు మా ఊరిని ఈ ఊరు ఈ విధంగా ఉన్నారంటే ఆ సుబ్బారెడ్డి గారు భద్రరెడ్డి గారు పుణ్యమే. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఊరు నీళ్లు కానీ డ్రైనేజీ కానీ ఇంటింటి ట్యాపుల విషయంలో కానీ అన్నీ మేము కూడా చెప్పి ఉన్నాము, ముందుగానే చెప్పి ఉన్నాము, సరే అన్నీ చేద్దామని వాళ్ళు చెప్పి ఉన్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాడీ వచ్చిన తర్వాత మేదరమెట్లలో ఒక మంచి ఇది ఏర్పాటు అభివృద్ధి కార్యక్రమం నడిపిస్తారని భద్రరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు అన్ని విధాలుగా ఈ ఊరికి సహకారం అందిస్తారని అనుకుంటున్నాము. చేస్తారు కూడా, ప్రజల్లో కూడా మేదరమెట్ల ప్రజలు మొత్తం వాళ్ళ మీద ఒక విశ్వాసం అనేది ఉంది. వాళ్ళు చేస్తారు ఏదైనా సరే. ఇంకా చిన్న చిన్న ఈ మేదరమెట్ల అంగన్వాడీ మన వాలంటీర్లు కానీ వాళ్ళు మన పెట్టి మా ఊరికి వచ్చేసరికి 56 వచ్చినాయి అంగన్వాడీ వాలంటీర్లు. అవి అందరూ బాగానే వర్క్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు తెలుసుకుంటానే ఉన్నాము. ఇబ్బంది ఏం లేదు. మాకు సుబ్బారెడ్డి గారు భద్రరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇదేమి లేదు. కానీ మాకు అప్పుడు గతంలో మాకు ఇక్కడ అభివృద్ధి ఎందుకు చేయలేదంటే టీడీపీ ప్రభుత్వం ఉండటం వల్ల మాకు వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు నెంబర్స్ వాళ్ళు ఉండటం వల్ల మేము ఏ కార్యక్రమం చేయలేకపోయాం. అదే కానీ మా యొక్క చేతైన వరకు మేము పార్టీకి కానీ ఊరు గ్రామంలో ప్రజలకు కానీ కొంత ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం ఏదైనా బోరింగ్లు కానీ ఎలాంటివి ఇవ్వాలంటే ఏదో మేమే ఇది చేసుకొని పంచాయతీలు ఆశించకుండా మేమే ఇది చేసాము. కార్యక్రమాలు మొత్తం ఇంకా ఎప్పుడులా ఇంకా మేదరమెట్ల మంచి అభివృద్ధి పాదంలో నడిపిస్తారని సుబ్బారెడ్డి గారు భద్రరెడ్డి గారు ఉన్నారు. ఇంక ఎలాంటి ఇదేం లేదు. మా గ్రామంలో మా పార్టీ వైసీపీ పార్టీ తరఫున వినాయకుడి బొమ్మ 10 సంవత్సరం పెడుతున్నాము. అలాగే అన్నదానం పెడుతున్నాము. అలాగే మా సుబ్బారెడ్డి గారు భద్రరెడ్డి గారు సహకారంతో మేము ఈ కార్యక్రమం 10 సంవత్సరం 5 సంవత్సరాలు చేశాము. ప్రజల సహకారంతో ప్రతి కార్యక్రమం మంచి హైలైట్ చేసి మేము మంచి వినాయకుడి బొమ్మలో బాగా స్థాయిని మించి ఎక్కువ చేశాం. కానీ ఖర్చు డబ్బు ఏదైనా సరే ప్రజలు కానీ మా ఊళ్ళో నాయకులు కానీ ప్రజలు కానీ అందరి సహకారం మాకు బాగానే అయింది. వినాయకుడి బొమ్మ బాగా మేము ఒక్కరే కాకుండా అంతా గ్రామంలో అందరూ కలిసిమెలిసి అందరూ మేము ఇది చేసి బాగా ఈ 5 సంవత్సరాలు వినాయకుడి బొమ్మ మాత్రం బాగా ఇది చేసుకున్నాం. అలాగే చెరువు విషయంలో మాత్రం మేము పడిన కష్టాలు ఎవరు పడి ఉండరు. చెరువు అంత నైట్ అయినా పగలని లేకుండా మా కొంత మా డబ్బు సొంత డబ్బుతోటే దాన్ని చెరువు నింపాలనే పట్టుదలతో మా కుర్రోళ్ళు కానీ మేము కానీ ఊళ్ళో వైసీపీ నాయకులు కానీ టీడీపీ వాళ్ళు కొంతమంది వచ్చారు కానీ అందరూ బాగా చేసాం. చెరువు నీళ్ళు మాత్రం గత 20 సంవత్సరాల నుంచి లేని చెరువుకి నీళ్లు నింపాం మేము. అది చేసాం. పోతే లోన్స్ కానీ ఇవన్నీ పెట్టున్నారు. రేపు పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఇవి కూడా మా ఊర్లో ఇంకా జాబులు కానీ ఏదైనా మా సుబ్బారెడ్డి గారు భద్రరెడ్డి గారు వాళ్ళే వాళ్ళ సహకారంతో కొంతమందికి ఈ మధ్యకాలంలో కూడా ఇప్పి ప్రైవేట్ జాబులు కానీ ఏమైనా కొంత వాళ్ళ సహకారం ఇప్పిస్తూ ఉన్నాం. నా పేరు పట్టాన్ సర్దార్ ఖాన్ అండి. ముఖ్యంగా మేదరమేటలో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన వారి గురించి ఒక నిమిషం చెప్పబోతున్నాను. మేదరమేటల గ్రామంలో స్వర్గీయ ఎర్రం చిన్నపూలరెడ్డి గారి కుమారులు వైవి సుబ్బారెడ్డి గారు భద్రారెడ్డి గారు వారి ఆశీస్సులతో ఎంతో మేదరమేటలో కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వర్గీయ ఎర్రం చిన్నపూలరెడ్డి గారు మేదరమేటలో సీసీ రోడ్లు ప్రారంభించినారు. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ బజార్లో ముఖ్యంగా ఏసీ అందరికీ ఇబ్బంది కరకం లేకుండా చేసినారు. ఆ తర్వాత వారి ఆశీస్సులతో మేదరమెట్లో నాగలక్ష్మి గారు కొత్తగా ఎన్నికయ్యి వాళ్ళ ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా సుబ్బారెడ్డి గారి భద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఎల్ఈడి లైట్స్ బజార్ల సీసీ రేట్లు ప్రతి ఇంటికి
కాకుండా బజార్ బజార్కి ట్యాబులు, ప్రతి ఇంటికి ట్యాబ్ ఇవ్వాలని కోరిక ఆమె చేసినారు. తర్వాత వచ్చేసి ఎల్ఈడి లైట్స్. మేదరమెట్లో ఎన్నో సంవత్సరాల నుంచి చెరువు నింపలేదు, కొత్తగా వాళ్ళు నింపి ప్రతి ఇంటి ఇంటికి ఇబ్బంది లేకుండా ట్యాబులకి నీళ్లు రావడానికి కోసం ఎంతో కృషి చేసి ఇంకా మేదరమెట్లో ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నారు. కాకపోతే టైం అవలేదు. ముఖ్య ప్రెసిడెంట్గా లేకపోయినా ఇప్పటికి కూడా మేదరమెట్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నారు. వాళ్ళ ఆయుష మన ఎర్రం సుబ్బారెడ్డి గారు, పోలరెడ్డి గారి కుమారులు భద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఇంకా ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేదరమెట్ల ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు నాగబ్రహ్మయ్య, నేను మేదరమెట్ల నివసిస్తుంటాను. ఈ మేదరమెట్ల పంచాయతీలో నాగలక్ష్మి ఎన్నికైన దగ్గర నుంచి మేదరమెట్లలో అన్ని కార్యక్రమాలు మంచిగా చేస్తుంది. చెరువు, డ్రైనేజెస్, జంగిల్ కానీ ఏదైనా సరే కొంచెం వీధి లైట్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చెరువుకి వచ్చేసి నీళ్లుకి 3.5 lakhs ఖర్చు పెట్టి చెరువుని డెవలప్ చేయాలని చెప్పేసి నీ వాటర్ తోటి నింపారు మొన్న. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీధి లైట్లు కానీ డ్రైనేజెస్ కానీ, తర్వాత పార్టీ కార్యక్రమాలు వచ్చేస్తే చాలా ఖర్చుతోటి పార్టీ నుంచి సరైన ఇది లేకపోయినా కానీ ఆ సొంత డబ్బులతోటి అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించారు.